సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డీజిల్ లోకోషెడ్ బ్రాంచ్ అధ్యక్షుడు ఎస్కే ధోని ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులు ఎస్సీఆర్ఎంయూ సికింద్రాబాద్ డివిజన్ రథసారథి కార్మికుల ఆశాజ్యోతి కామ్రేడ్ పి రవీందర్ మాట్లాడుతూ, డిసెంబర్ 4-5 జరగబోయే 1 యూనియన్ 1 ఇండస్ట్రియల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మీ అమూల్యమైన ఓటు జెండా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. కార్యక్రమంలో డీజిల్ లోకోషెడ్ బ్రాంచ్ రథసారథి కామ్రేడ్ పి వేదప్రకాష్, ట్రెజరర్ జి రాజేష్, అసిస్టెంట్ సెక్రటరీ యాదగిరి నరేష్ యాదవ్, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, తిరుపతి గుర్రం నాగరాజు, యాదగిరి బ్రాంచ్ కమిటీ మెంబర్లు సీనియర్ కామ్రేడ్స్ దువ్వా వెంకట్, అశోక్, ఎన్ రాజు, పాకా రవి, శ్రీధర్ బాబురావు, సంగ సీను, ఐలయ్య, సదానందం, రవీందర్ రెడ్డి, ఆర్ చేరాలు, భిక్షపతి, ఇన్స్టిట్యూట్ కమిటీ సాల్మన్ రాజు, అత్తయ్య, సదానందం, యూత్ కమిటీ కామ్రేడ్ శివప్రసాద్, రవికిరణ్, సుభాని, మాసుక్, జానీ, రోహిత్, మహేందర్, విజయ్, శ్రీకాంత్, ఉమెన్ కమిటీ విజయ, గ్రేసీ, కవిత, భాగ్య, సంధ్య, లావణ్య, రాధిక, నిర్మల కార్మికులు పాల్గొన్నారు. మూడో విషయం చూస్తున్నా నేను, అందుకనే దయచేసి ఆ కాలు మీద పడవ ఈ కాలు మీద పడవ పెట్టొద్దు. మనం ఎప్పుడు కూడా మనం నమ్ముకున్నటువంటి ఆర్గనైజేషన్ మనం ఇండైరెక్ట్ గా ఒక చెడు పనులు చేయడానికి మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతున్నాం. ఇలా ఇద్దరు కట్టడం వల్ల అందుకే పనిచేసేటువంటి వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా మనం మద్దతు అనేది తెలియజేయాలి. ఈరోజు ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు, సరే మా వాళ్ళకి యూనియన్ వాళ్ళకి ఒకటి ఇచ్చారు కదా మాకు కూడా ఒకటి ఇవ్వాలని అంటారు. అరే బాబా జెన్యున్ ఇష్యూ వాళ్ళది, మెడికల్ ఇష్యూ లేదు, మాకు కూడా రికగ్నైజేషన్ అంటారు. అంటే ఒక వ్యక్తికి లాభం చేయాలనేటువంటి పరిస్థితుల్లో అడ్డుపుల్లో కూడా వేస్తారు. పరుగు పందెం పెడితే ఎట్లా ఉండాలి, రెండు కూడా ఎవరి శక్తితోటి వాళ్ళు ఉరకాల, అది ఉరకరు అట్లా. వాళ్ళు చేసేది ఏంటంటే ఉరికేటువంటి కాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టేటువంటి తత్వం ఉంటుంది. ఈ రకంగా మనం ఏదైనా మంచి పని చేస్తే దానికి అడ్డుపుల్ల వేస్తూ ఎంప్లాయీస్ని నష్టపరిచేటువంటి చరిత్ర ఎంప్లాయీస్ సంగతి. కాబట్టి మీరు దయచేసి ఒకే ఆర్గనైజేషన్ మన చేతిలో కనుక ఉంటే మన బార్గెనింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది, మనం మాట్లాడితే అడ్మినిస్ట్రేషన్ కూడా భయపడుతుంది. ఈరోజు మన అందరికీ చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. మన టెక్నీషియన్ టూ ఈరోజు కాజీపేట డీజిల్ కాలనీ చూడండి ఒకసారి, ఈరోజు నేను నడిచి వచ్చినటువంటి బ్రిడ్జ్ ఐరన్ బ్రిడ్జ్ ఒకసారి చూడండి. ఇది మన పిఎన్ఎం సబ్జెక్ట్ సాధించామా లేదా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు కాజీపేటలో సబ్ డివిజనల్ హాస్పిటల్ కావాలని పోరాటం చేస్తున్నది ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు కాజీపేటలో 3 రిఫరల్ హాస్పిటల్ మనం తీసుకురాగలిగినామంటే అది ఎవరు దాని వెనకాల కృషి ఎవరుందో ఒకసారి చూడాలి. ఈరోజు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో స్టేడియంని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన దాని వెనకాల ఎవరు కృషి ఉందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు మన షెడ్లో ఉన్నటువంటి కార్మికులకు ఏ టైంకి ఒక్క నెల కూడా ఆలస్యం కాకుండా టైం బాండెడ్ ప్రమోషన్స్ ఇప్పించగలుగుతున్నామంటే దాని వెనకాల మజ్దూరీ కృషి ఎంత ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి మీరు. ఈరోజు మొత్తం సికింద్రాబాద్ డివిజన్లోనే ఒక మోడల్ కాలనీగా రైల్వే కాలనీని తీర్చిదిద్దినటువంటి ఘనత ఎవరిదో ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఇక్కడ చిన్న విషయం నుంచి ఒక హెచ్ఆర్ఏ రాలేదనో, ఒక ఇంక్రిమెంట్ రాలేదనో, ఒక ఛార్జ్షీట్ రాలేదనో, ఒక ఛార్జ్షీట్ వచ్చిందనో, అవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నది మజ్దూర్ యూనియన్ మాత్రమే. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా, ఎందుకంటే మరి చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది ఏం చేస్తుంది యూనియన్ అనేది. మరి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా స్ట్రైక్ చేస్తే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మరి సోదర కార్మిక సంఘం వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళు ఉద్యమాల్లో చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు కూడా. చేయకపోవడం సరే అది వాళ్ళ ఇష్టం, కానీ పోరాటం చేసినటువంటి మన మీద మన కుటుంబాల మీద మరి దాడి చేసి మన కుటుంబాలని పోలీసు వాళ్ళకు పట్టించి మన ఫ్యామిలీస్ని ఎవరైతే ఉద్యమ వీరులు ఉన్నారో ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని జైలులో పెట్టించినటువంటి ఘనత వాళ్ళని. ఈరోజు తెలంగాణకు ఏ రకంగా ద్రోహం చేసిన కొంతమంది వ్యక్తులు ఏ రకంగా బెనిఫిట్ అయ్యారో అదేవిధంగా కార్మిక ఉద్యమంలో మరి పోరాటం చేసి అసూలు పాల్సినటువంటి వాళ్ళ కుటుంబాలకు అందాల్సినటువంటి సదుపాయం అందకుండా మరి ప్రభుత్వానికి వత్తాస్ పలికి లాయల్ ఇంక్రిమెంట్స్ లాయల్ అపాయింట్మెంట్స్ తీసుకున్నటువంటి వానాకాలంలో ఏమొస్తుంది మనందరికి ఏమొస్తుంది వానొస్తుంది వానొస్తే ఏమవుతుంది, కింద ఉన్నటువంటి పాములు లోపల భూమిలో ఎక్కడో ఉన్నటువంటి అన్ని కూడా బయటికి లేస్తా ఉంటాయి అన్నట్టు. అట్లనే ఎలక్షన్స్ అప్పుడే వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ బయటకు వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మరి.